ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఐదు కోట్లు ఎన్ని కలలు కన్నానో తెలుసా సిస్? ఆ ఐదు కోట్లలో నాకొక్క కోటైనా ఇవ్వకపోతావా? ఆ డబ్బుతో ఏమేం కొనాలో ఏమేం చెయ్యాలో లిస్ట్ రాసుకున్నాను సిస్. అన్నీ డమాలైపోయాయి. నవీన్, డబ్బు పోయిందని నువ్వు బాధపడుతున్నావు, మనం వాళ్ళకి దొరకకుండా తప్పించుకున్నావని నేను సంతోషపడుతున్నాను. ఊరుకోండి సిస్, సంతోషపడటం ఏంటి? అంత డబ్బు వచ్చిందనుకున్నాను, మిస్ అయింది. నవీన్, డబ్బు మా చెడ్డది, రెండు మూడు సార్లు ఏడిపించి గాని రాదు. పాణిని కిడ్నాప్ చేశావని మాలతీని బెదిరిస్తే తనొస్తుంది అనుకుంటే బసంత్ వచ్చిందేంటి? అదే కదా మన కొంప కొల్లేరు చేసింది. గొప్ప ప్లాన్ వేసిందా బసంతి? మన జాగ్రత్తలో మనం ఉన్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు నేను జైల్లో ఉండేవాళ్ళం. ఏంటో సిస్, మైండ్ బ్లాంక్ అయింది. డబ్బు రాకున్నా పర్వాలేదు, కానీ ఆ మాలతీకి మన మీద అనుమానం రాకపోతే చాలు. చిన్నపిల్లాడికి స్వీట్ బాక్స్ ఇచ్చి లాక్ కొన్నట్టుంది నా పరిస్థితి. మేడం, అది అవుట్. ఐ సెడ్ అవుట్. అమ్మాజీ, ఏంటిదంతా? ఏంటి మేడం, ఏం చేసావు అమ్మాజీ నువ్వు? ఇది కరెక్ట్ కాదు. నేనేం చేశాను మేడం? కొంపతీసి ఇవిడి కానీ నన్ను అక్కడ చూసిందా ఏంటి? మాలతి డైరెక్ట్ గా అడుగుతోంది. అమ్మాజీ, సారంగ్ని కిడ్నాప్ ఎందుకు చేశావు? మేడం, నేనెందుకు సార్ని కిడ్నాప్ చేస్తాను? అమ్మాజీ, నువ్వేంటో నీ ఆలోచన ఏంటో నాకు తెలీదా చెప్పు? బోనాల పండగప్పుడు సారంగ్ని అడ్డు పెట్టుకొని బసంతిని రోజానా కాదా అన్నది తెలుసుకుంటాను అన్నావు. ఆ రోజు పాణి మీద విషప్రయోగం జరిగింది. అది ఎవరు చేశారో ఏంటో ఇప్పటికీ తెలీదు. ఇప్పుడు సారంగ్ కిడ్నాప్ జరిగింది. ఇది బయట వాళ్ల పనని నేననుకోవడం లేదు.
అమ్మాజీ ఆఖరిసారిగా అడుగుతున్నాను ఈ కిడ్నాప్ నువ్వే చేసావు కదూ మేడం నాకు నిజంగా తెలియదు మేడం మేడం ప్లీజ్ మేడం దాన్ని నేను చేయకండి అమ్మాజీ నాకు కోపం తెప్పించుకో కాల్చి పడస్తాను అమ్మాజీ మేడం నేను మీ మనిషిని మేడం ప్లీజ్ మేడం నన్ను వదిలేండి మేడం నేను ఏం చేయలేదు మేడం అమ్మాజీ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు ఈ కిడ్నాప్ చేసింది నువ్వే కదూ మేడం నేనేందుకు చేస్తాను మేడం వదిలేండి మేడం ప్లీజ్ మేడం అసలు నవీన్ ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఏదో పని మీద వెళ్తుట వచ్చాడు మేడం మేడం నేను మీ మనిషిని మేడం నన్ను నమ్మండి నన్ను వదిలేయండి మేడం ప్లీజ్ మేడం కిడ్నాపర్స్ నుంచి సారంగ్ని బసంతి విడిపించుకొని వచ్చింది తెలుసా ఎవరు చేశారు అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు నాకెందుకు నీ మీదే అనుమానం అమ్మాజీ మేడం మీరు నన్ను తిట్టండి కొట్టండి లేకపోతే చంపేసేయండి మీకు ఆ హక్కు ఉంది మీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు మేడం నాకు తెలిసి సారంగపాణి సార్ అలా అయిన తర్వాత మీరెంత కష్టపడుతున్నారు కంపెనీ పనులు ఎలా చేస్తున్నారు నాకు తెలుసు మేడం బసంతి వెళ్ళి కిడ్నాపర్స్ నుంచి విడిపించిందని చెప్పారే ఆ బసంతికి అంత సీన్ ఉందా మేడం తోడుగా బాలు కూడా వెళ్ళాడు ఏది ఏమైనా బసంతిని కిడ్నాప్ చేయించి ఉండొచ్చు కదా మేడం ట్రాప్లో పడింది బాగా ఆలోచించండి మేడం బోనాలు చేసేటప్పుడు ఆ విషప్రయోగం కూడా బసంతే చేసి ఉండాలి అందుకే మనందరికన్నా తనే ఎక్కువ టెన్షన్ పడింది అందుకనే నిప్పులు నడిచింది ఇప్పుడు కిడ్నాప్ లో కూడా తన ప్రమేయం కూడా ఉండుంటుంది మేడం మీ దగ్గర డబ్బులు లేవని తెలిసేసరికి వాళ్లతో వెళ్ళి విడిపించినట్టుగా నాటకాలు ఆడి ఉండొచ్చు సరంగ్ సరంగ్ నీకేం కాలేదు కదా అమ్మాజీ నిజం ఎప్పటికైనా నాకు తెలియకుండా పోదు అప్పుడు చెప్తాను ఈ మాలతిని తక్కువ అంచనా వేయకు మేడం అది మైండ్ ఇట్